వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో 16 మంది రైతులకు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం రైతులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 16 మంది రైతులను రిమాండ్కు తరలించారు. మంత్రి నారా లోకేష్ కృషితో కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్ తర్వాత ఏపీలోనే అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకొచ్చింది. రిలయన్స్ సంస్థ పెట్టుబడులతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 2,50,000 మందికి ఉపాధి లభిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల రంగంలోకి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగనున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. దానికోసం ఈ నెల 16-17 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వివిధ జిల్లాల్లో రోడ్డు షోలు, బహిరంగ సభలు, ర్యాలీలో పాల్గొనున్నారు. పవన్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి సహా మరికొందరు నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరో 2 వైసీపీ నేతలపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీరు విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరి కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టాయి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రకు కడప కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఇదే కేసులో మరో 2 ఇద్దరికి 41A కింద నోటీసులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. అర్ధరాత్రి 2 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాలని వర్రాను హాజరుపరచగా ఉదయం 5 గంటల వరకు విచారణ జరిగింది. అనంతరం వర్రాను రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. వర్రాకు రిమ్స్లో వైద్య పరీక్షల తర్వాత నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం వర్రాను కడప జైలుకు పోలీసులు తరలించారు. విశాఖకు చెందిన ఇంటూరి రవిప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై రవిప్రకాష్ అసత్య ప్రచారాలు చేశాడు. దీనిపై టీడీపీ నాయకుడు బొర్రా చిన్నబాబు ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రవిప్రకాష్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఇసుక విధానం, మద్యం పాలసీ, ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. ఇసుక మద్యం జోలికి ఎమ్మెల్యేలు వెళ్లొద్దని ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెప్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్పై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ తరగతులకు సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది, ఏ అంశాలపై సభలో చర్చించాలి, బడ్జెట్పై ప్రసంగం ఎలా చేయాలి అన్న దానిపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నారు. ఏపీ శాసనసభ శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. శాసనమండలి శాసనసభల్లో చీఫ్ విప్ల పేర్లను కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శాసనమండలిలో వైసీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం తొలత అక్కడే నియామకం పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్ విప్గా పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఒకరు చీఫ్ విప్ అయితే మరొకరిని విప్గా నియమిస్తారని సమాచారం. ఏపీ అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభ్యులకు, ఇతరులకు వేరువేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. అందరికీ ఒకేలా భోజనం పెట్టామని, పదార్థాలు ఒకటే కానీ అన్నం మారిందని అధికారులు స్పీకర్కు వివరించారు. ఇవాళ్టి నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్కు భోజనం సరఫరా చేసే బాధ్యతలను అయ్యన్న పాత్రుడు అప్పగించారు.
అసెంబ్లీ సమావేశాలకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతుందని షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేవా? దీనికి జగన్ సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలి, అప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజలే బుద్ధి చెప్తారని షర్మిల అన్నారు. ఏపీలో ఇటీవలే ప్రకటించిన 6 కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్కు 15 మంది చొప్పున 90 మందిని 6 కార్పొరేషన్లకు నియమించారు. కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ, శెట్టివలిజ, అగ్నికుల, క్షత్రియ కార్పొరేషన్లకు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ప్రతి కార్పొరేషన్లో 2 జనసేన, 1 బీజేపీ నేతకు డైరెక్టర్గా అవకాశం కల్పించారు. కొన్నేళ్లుగా వైఎస్ఆర్సీపీ ఒక సైతాన్ సైన్యాన్ని ఏర్పరచుకుందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. తనపై కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడి అక్రమ సంబంధాలు అంటగట్టారని షర్మిల తెలిపారు. తాను జగన్ బాధితురాలని షర్మిల అన్నారు. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడేవారు విషనాగులని షర్మిల మండిపడ్డారు. కానీ వీరికంటే పెద్దవారే నానకొండలని పట్టుకుని శిక్షిస్తే గాని ఈ విష సంస్కృతికి అడ్డుకట్టపడదని షర్మిల అన్నారు. నటుడు పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై నటుడు పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత బాడిద శంకర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్పై వాద ప్రతివాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా హైకోర్టు బెంచ్ వెల్లడించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటవేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో కూడా తమకు చెప్పాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరమైంది. ఇప్పటికే దుద్యాల, కొడంగల్, బోరాస్పేట్ మండలాల్లోని ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ముఖ్య అనుచరుడు భోగమోని సురేష్ ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. సురేష్ కాల్ డేటాని పోలీసులు రికవరీ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలోని కలెక్టర్పై దాడికి పాల్పడిన ఘటనలో సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విచారణలో బాధ్యులు ఎవరని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి విషయంలో అడ్డుపడుతున్న ఆ శక్తులు ఎవరో తేలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని మంత్రి ఆరోపించారు. ఇక వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడికి నిరసనగా ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలోని ధర్నా చేశారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులు నిరసన తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ పైన దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ సురేష్ కలెక్టర్ను తప్పుదోవ పట్టించారన్నారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో రైతులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని
చెంగమ్మల్ పిఎస్ కు తరలించారు. వికారాబాద్ లోని కలెక్టర్ పై దాడి ఘటనను సీఎం రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే రైతులు బలైపోతున్నారని, రైతులతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని, రైతులు రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదన్నారు. రైతులకు తీవ్రవాదులుగా, దేశద్రోహులుగా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా చెన్గోముల్ పోలీసుల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. నిన్న లగచర్లలో అధికారులపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలోకి నాయకులు రాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ చరిత్రలోనే కలెక్టర్పై దాడి మొట్టమొదటిసారిగా జరిగిందని చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మండిపడ్డారు. తాను ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. భూసేకరణలో రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందితే, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వం కోల్పోయిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో అన్ని రంగాల ప్రజలు సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరాల్సిందే అని హరీష్ రావు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పైన జరిగిన దాడి కాదని, సీఎం రేవంత్ రెడ్డి పైన జరిగిన దాడే అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. స్వంత నియోజకవర్గంలో రైతులు తిరగబడ్డారంటే దాని అర్థం సీఎం రేవంత్ రెడ్డి పైన తిరగబడినట్లు అన్నారు. ఫార్మా పరిశ్రమ కోసం జరుగుతున్న భూసేకరణ వెనుక 1000 కోట్ల కుంభకోణం దాగుందని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. 100, 1000 కోట్లు ఇప్పటికే చేతులు మారాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలో ఇటీవలే కలెక్టర్తో పాటు అధికారులపై లగచర్ల గ్రామంలో జరిగిన దాడిని ఖండిస్తూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో అధికారులు నిరసన చేపట్టారు. హనంకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ విషయంపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల గ్రామం వెళ్లారు. దీంతో గ్రామస్తులు కలెక్టర్పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అధికారులు అన్నారు. ఏకంగా కలెక్టర్పైనే దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అరెస్టు చేసి శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అనంతరం వల్ల నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు అయ్యారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాలలోని అధికారులపై జరిగిన దాడి దురదృష్టకరమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారులపై దాడికి ప్రోత్సహించింది బీఆర్ఎస్ కార్యకర్తలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చామల గుర్తు చేశారు. ఇప్పుడే ఇలాంటి సంఘటన జరిగిందంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లేనని చామల ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఒక ఏటీఎంలా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అమృత్ స్కీమ్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, వెంటనే విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. టెండర్లను వెంటనే రద్దు చేసి విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చి తప్పు చేశారని, త్వరలోనే మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డి పదవులు పోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని ఏకంగా ప్రధాని మోదీ ఆరోపించారని గుర్తు చేశారు. ప్రధాని చేసిన ఆరోపణలు నిజం కావని నిరూపించుకోవాలని, ఇది బీజేపీకి లిట్మస్ టెస్ట్ లాంటిదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి పచ్చి అబద్దాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్దాలను చెప్పారన్నారు. 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీల్లో 99% ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. మూసీ నదిలో ఎంత కంపు ఉందో అంతకు 2 ఇంతల కంపు రేవంత్ రెడ్డి నోట్లో ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ కొరట్ల నుంచి జగిత్యాల వరకు మహాపాదయాత్ర చేపట్టారు. కొడుకు సంజయ్ను మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పూలమాలతో సత్కరించి ఆశీర్వదించి యాత్రను ప్రారంభించారు. ఈ మహాపాదయాత్రలో ఎమ్మెల్యే సంజయ్, రైతులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తుందని పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. నవంబర్ 14 నుండి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ ప్రజా వంచన దినాలుగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కొరవడిందని మధుకర్ అన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వైసీపీ నేతలు జైలు వద్దకు వచ్చారు. వారు జైలు వద్దకు రాకముందే సుధారాణి వెంకట్రామిరెడ్డిని పిటి వారెంట్పై పోలీసులు శ్రీకాకుళంకి తరలించారు. సుధారాణి వెంకట్రామిరెడ్డిలను అక్రమంగా అదుపులోకి ఉంచుకుని హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారని అంబటి రాంబాబు విమర్శించారు. వర్రా రవీంద్రారెడ్డిపై 3rd degree ప్రయోగించారు కాబట్టే రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టారని తెలిపారు. సంస్కారహీనులే సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో పోలీసుల ఓవరాక్షన్ వల్లే జగన్ అధికారాన్ని కోల్పోయారని, అదే తప్పిదాలను కూటమి ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ బడ్జెట్లో చెప్తున్న దానికి ఆచరణలోకి వాస్తవం కనిపించడం లేదని రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా ఎస్కోటలోని నియోజకవర్గ బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రధాని మోదీ అన్ని రంగాల్లో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక బీజేపీ నేతలు కొట్యాడ లోకాభి రామకోటి సుహాసిని ఆనంద్ మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో అగోరి ప్రత్యక్షమైంది. ఏలూరు నుంచి విజయవాడ వైపుగా జాతీయ రహదారిపై అగోరి ప్రయాణిస్తుంది. దీంతో రహదారిపై ప్రయాణికులు వాహనాలతో అగోరితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ అయ్యారు. తిరుమల పవిత్రత, సాంప్రదాయాల పరిరక్షణ, హైందవ ధర్మంపై చర్చించారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి పాల్గొన్నారు. పాండురంగడి ఉత్సవాలకు, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్తీక శుద్ధ ఏకాదశి పాండురంగడి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 14న స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాండురంగ స్వామి ఉత్సవాలు, సముద్ర స్నానాల్లో పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విడుదల రజని మండిపడ్డారు. ఒక మహిళ అని చూడకుండా 3rd degree ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించారు. సుధారాణికి తామున్నామన్న భరోసాను కల్పించామని తెలిపారు. సుధారాణిని వేధించిన సీఐ తదితరులపై చర్యలు తీసుకోవాలని రజని డిమాండ్ చేశారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ను కర్నూలు నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. ఆదివారం కర్నూలు 3 Town పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ కస్టడీ ముగియడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కోర్టులో హాజరుపరిచారు. అనిల్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలను మంత్రులు తుమ్మల పొంగులేటిలు పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకన్న కోరారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ ముజ్మిముల్ ఖాన్, నగర పోలీస్ కమిషనర్ సునీల్ దత్లను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని మోడల్ స్కూల్ కస్తూరివా గురుకులాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు కాస్మోటిక్ మెస్ ఛార్జీలు 40% పెంచినందుకు రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై మార్కాపురంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు సదస్సు నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టును టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులుగా అశ్రద్ధ చేశారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. ప్రభుత్వం ముందు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజ్ చెల్లించాలన్నారు. ఇక ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించాల్సి ఉండగా 394 కోట్లు కేటాయించడంలో ప్రభుత్వం అంతరార్థం ఏంటని రాఘవులు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నరమామిడి
గంగారాంను జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేశారు. మన రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని డిమాండ్ చేశారు. విద్య ఉద్యోగ రంగాల్లోని 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులగణన చేయకపోతే బీసీల తడాకా సర్కార్కు చూపెడతామని బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డాక్టర్ జుజ్జువరపు పూర్ణచంద్రారావు తెలిపారు. నెల్లూరులోని బీఎస్పీ బీసీ కులాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కులగణన డిమాండ్పై నిర్వహించిన ఈ ధర్నాలోని ప్రసంగించారు. 15,000 కోట్లు అమరావతికి ఇస్తున్నామని లీకిలిస్తున్నారు, కానీ ఖర్చు లేని కులగణన చేయడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. అమరావతికి నిధుల కేటాయింపులో అక్కడ భూముల ధరలు పెరిగి ధనికులు మరింత ధనికులవుతారన్నారు. ప్రజల సమస్యలు మాత్రం తీరటం లేదని పూర్ణచంద్రారావు పేర్కొన్నారు. తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్లైన్స్ విమానం రద్దు చేయడంపై 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చెరుకుపాలెంలోని నటి కస్తూరి చిత్రపటాన్ని దహనం చేశారు. నటి కస్తూరి వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్తులు చిత్రపటాన్ని దహనం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సొంత గ్రామంలో పోస్టర్స్ ని కాల్చివేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులోని ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. రోడ్లు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో కోస్తారంధ్ర రాయలసీమ జిల్లాలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో మంచువిష్ణు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించి ఆలయం వెలుపల మంచువిష్ణు మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకుని కన్నప్ప సినిమా విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడిందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏక్తా కపూర్ మాట్లాడుతూ 15వ తేదీన శబరిమతి రిపోర్ట్ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. అరుదైన వన్య ప్రాణాలను తరలిస్తున్న ముఠాను సిక్కోలు అటవీ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ముఠా ఒడిశా భువనేశ్వర్ నుంచి అరుదైన వన్య ప్రాణులను వాహనంలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు నిందితులను అటవీ రేంజర్ మురళీకృష్ణనాయుడు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. 21 వన్య ప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని మురళీకృష్ణనాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని టామరిన్ రెస్టారెంట్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు అద్వానంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టామరిన్ రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రెస్టారెంట్పై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని, రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుద్ధ నిబంధనలు కూడా పాటించడం లేదని తెలిపారు. శాంపిల్ సేకరించి ఆహార పదార్థాలను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపిస్తాం. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎం శ్రీనివాస్ అన్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగింది. రాజేంద్రనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న వేణుగోపాల్ స్పెషల్ క్లాస్ ప్లేయర్లతో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినిలు భయభ్రాంతులకు గురై మహిళా టీచర్లకు విషయం చెప్పారు. వేణుగోపాల్ను మహిళా టీచర్లు నిలదీయగా మీకు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటూ దురుసుగా సమాధానం చెప్పారని మహిళా టీచర్లు తెలిపారు. వేణుగోపాల్పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓని కలిసి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉన్నావా రాంబాబు అనే ల్యాబ్ ఉద్యోగి ఖాతాలో డబ్బులను దుండగులు మాయం చేశారు. ఇటీవలే పొలమమ్మగా వచ్చిన 13 లక్షల రూపాయలను రాంబాబు కరూర్ వైశ్య బ్యాంకులో ఖాతాలోని డిపాజిట్ చేశాడు. అయితే ఈ నెల 4న తన ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పాలని రాంబాబు అడగ్గా కేవలం 1,72,000 మాత్రమే ఉన్నాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. తన ఖాతాలో 11,50,000 రూపాయలు పోవడంతో రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారని వాపోయారు. ఎలాగైనా పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఖమ్మం వ్యవసాయం పత్తి మార్కెట్ను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పత్తి కొనుగోలు అవకతవకలపై వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇక తేమ శాతాన్ని చెక్ చేయట్లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. పత్తికి మార్కెట్ రేట్ కంటే తగ్గించి కొనకూడదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం చెప్పిన ఎంఎస్సీ ప్రకారం కొనుగోలు చేయాలన్నారు, లేకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మండపల్లిలోని 262 ఎకరాల పొలం ఉన్న జామాయిల్ను ఎటువంటి అనుమతులు లేకుండా కొండారెడ్డి అనే వ్యక్తి నరికారని ఆ పొలం యజమాని అజయ్ ఘోష్ ఆరోపించారు. అలాగే కొండారెడ్డికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని, కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఇదేంటి అని ప్రశ్నిస్తే తమను అరెస్టు చేస్తున్నారని అజయ్ ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి అండదండలతో జామాయిల్ చెట్లను అక్రమంగా నరికివేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం జరిగేలా చేయాలని కోరుతున్నారు.